వెల్కమ్ టు అలర్ పిల్ల భవ్య ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక వెరైటీగా అల్లం చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. నేను అల్లం చట్నీ అన్నాను కదా, క్యారెట్ వేస్తున్నాను ఏంటి అని డౌట్ వచ్చి ఉంటుంది. క్యారెట్ వేస్తే టేస్ట్ ఏం మారిపోదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీ ఇప్పుడు 1 మంత్ స్టోర్ చేసుకున్నా ఏం పర్లేదండి. మీకు ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నాలాంటి వాళ్ళు అసలు క్యారెట్ తినరు. ఈ విధంగా క్యారెట్ వేసుకుని చేస్తే ఎవరన్నా తింటారు. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఒక బౌల్లోకి తీసుకుందాం. అవి తీసేసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 4-5 స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు. ఇప్పుడు వీటిని ఇందాక ఫ్రై చేసి మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, క్యారెట్ అల్లం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు చూసి చేసుకోండి. దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు లైట్గా బ్లెండ్ అయింది కదా, ఇందులో యాడ్ చేసుకుందాం. స్వీట్కి సరిపడా బెల్లం 5-6 స్పూన్స్ వేసుకోండి. సరిపోకపోతే ఇంకా స్వీట్ చూసుకుని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. తగినన్ని నీళ్ళు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది బ్లెండ్ అయిపోయింది కదా. ఇది బాక్స్లో కానీ ఏమైనా జార్లో కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమీ కాదు 1 మంత్ వరకు. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. మీరు ఇలాగే ఇడ్లీ దోశ వీటిలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. కానీ ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, జీలకర్ర 1/2 స్పూన్, 2 ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, ఇంగువ. ఇప్పుడు ఈ అల్లం పచ్చడిని అందులో యాడ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. అలాగే దీన్ని ఈ విధంగా చేసుకుని రైస్లో నెయ్యి వేసుకుని తింటే మొత్తం రైస్ అంతా లాగించేస్తారు. సేపటి డిష్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మన అల్లం చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నోరూరు నుంచే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. అందరూ నార్మల్గా అల్లంతో చేస్తారు, కానీ నేను మాత్రం క్యారెట్తో చేశాను. అసలు ఏమీ తేడా ఏం తెలియదు, కానీ ఇంకా టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేయబోతున్నాను. సో చాలా బాగుందండి. ఎంత అసలు టేస్ట్ అయితే చాలా ఇంక్రీజ్ అయింది, కానీ తేడా ఏం కనిపించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంది అల్లరి పిల్ల భవ్య.